Hello friends, welcome to Spice Box. This is Vinay Vardhan. Friends, mana multiplication techniques lo already 5 videos chesanu. So aa videos ganaka meer chunnatlayite description lo vaati link ichanu chudandi. And ee video lo endante split and merge anedi chuddam. So manaki problems lo calculation anedivallo kuda ante addition lo gaani subtraction lo gaani multiplication lo gaani split and merge anedi chaala use avuta untund anamata manaki. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ ని స్ప్లిట్ చేసి అంటే ఈజీగా ఉండేదానిలాగా స్ప్లిట్ చేసి మళ్ళీ మెర్జ్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 520 ప్లస్ 430 ఉంది. సో దీన్ని మీరు చేయాలన్నమాట. సో ఇప్పుడు మీకు దీన్ని ఏం రాస్తామంటే 500 ప్లస్ 20 ప్లస్ 400 ప్లస్ 30. సో ఈ 520 ఏంటంటే 500 ప్లస్ 20 గా స్ప్లిట్ చేస్తాము, అండ్ 430 ఏమో 400 ప్లస్ 30 గా స్ప్లిట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ 500 ప్లస్ 400 ఎంత మనకి 900, అండ్ 20 ప్లస్ 30 ఎంత 50. సో మొత్తం ఆన్సర్ ఎంత అంటే 950. ఓకేనా? సో ఇలా ఏదైనా నెంబర్స్ ని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ ఎడిషన్ అనే కాదు, ఈవెన్ మల్టిప్లికేషన్ లో కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 21 ఇంటూ 19 ఉంది. ఓకేనా? సో 21 ఇంటూ 19 ఉంది. సో ఈ 21 ఇంటూ 19 ఏం చేస్తామంటే 19 ఇంటూ 20 ప్లస్ 1 ఇలా అయినా రాయొచ్చు, ఆర్ ఎల్స్ 21 ఇంటూ 20 మైనస్ 1. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏంటిదంటే ఇప్పుడు 19 ఇంటూ 20 అనేది మనం ఈజీగా చేయొచ్చు అనమాట. అండ్ 19 టూస్ ఎంత 38. సో 380 వస్తుంది ఇక్కడ మనకి ఆన్సర్. అండ్ 19 వన్స్ ఆర్ 19. సో 9 8 1 9 3. సో 19 ఇంటూ 21 ఎంత అంటే 399. ఓకేనా? సో ఇలా ఏ నెంబర్ అయినా సరే మనకి ఈజీగా క్యాలిక్యులేట్ పెన్ అండ్ పేపర్ పెట్టకుండా డైరెక్ట్ గా వచ్చే క్యాలిక్యులేషన్ ని దాన్ని స్ప్లిట్ చేసుకొని తర్వాత మనం దాన్ని మనం మెర్జ్ చేసుకుంటాం అనమాట. సో ఇలా మెర్జ్ చేసుకుంటే మనకి చాలా టైం అనేది సేవ్ అవుతా ఉంటుంది. సో టైం సేవ్ అవుతుంది, అండ్ క్యాలిక్యులేషన్ కూడా మనకి చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత ఉన్నది, 11 ఇంటూ 23 ఉన్నది. సో 11 ఇంటూ 23. సో దీన్ని మీరు టూ టైప్స్ లో రాసుకోవచ్చు. ఒకటి ఏంటిదంటే 10 ప్లస్ 1 ఇంటూ 23. ఓకేనా? సో ఇప్పుడు 10 ప్లస్ 1 ఇంటూ 23 రాయొచ్చు, అదర్స్ 11 ఇంటూ 20 ప్లస్ 3 అలా అయితే రాసుకోవచ్చు అనమాట. సో మీకు ఏది ఫేవరబుల్ గా ఉంటే అది చేసుకోండి. సో 23 ఇంటూ 10 ఎంత అంటే 230, అండ్ 23 ఇంటూ 1 ఎంత అంటే 23. సో మొత్తం ఎంత అంటే 253. ఓకేనా? సో మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అంటే పెన్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సో 23 ఇంటూ 10 230, అండ్ 21 230 ప్లస్ 23 ఎంత అంటే 253 అని డైరెక్ట్ గా చెప్పేస్తాం. ఓకేనా? సో అలా ఇప్పుడు ఇక్కడ కింద చూద్దాం. సో 14 ఇంటూ 28 ఉన్నది. సో 14 ఇంటూ 28 మనం ఏం రాసుకోవచ్చు, 30 మైనస్ 2 రాసుకోవచ్చు కదా. ఓకేనా? సో ఇక్కడ ఏంటిదంటే మనకి 10 అనేది ఫేవరబుల్ కాబట్టి 10 ప్లస్ 1 గా 11 ని స్ప్లిట్ చేసాము. సో ఇక్కడ మనకి 28 ని 30 మైనస్ 2 గా స్ప్లిట్ చేస్తే మనకి 14 ఇంటూ 30 అనేది చాలా ఈజీ. సో 14 ఇంటూ 30 ఎంత అంటే 420, అండ్ 14 టూ 28, 420 మైనస్ 28. ఓకేనా? మనకి ఎంత అవుతుంది, 392. ఓకేనా? సో ఇక్కడ కూడా మీరు పెద్దగా పెన్ యూజ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో 14 ఇంటూ 30 అంటే 14 ఇంటూ 3 చేస్తాము. 14 ఇంటూ 3 ఎంత, 42, అంటే 420. అండ్ 420 మైనస్ 14 ఇంటూ 28, 420 మైనస్ 28 ఎంత అంటే 392. ఓకేనా? డైరెక్ట్ గా ఆన్సర్ చేసేస్తాం. సో ఇక్కడ చూస్తే 98 ఇంటూ 17 ఉంది. సో 98 ఇంటూ 17 ని 17 ఇంటూ 17 ఇంటూ 100 మైనస్ 2 రాసుకోవచ్చు కదా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ 98 ని ఏమని రాసుకున్నాము, 100 మైనస్ 2 గా రాసుకున్నాము. సో 17 ఇంటూ 100 ఎంత అవుతుంది అంటే 1700 అవుతుంది. అండ్ 17 ఇంటూ 2 ఏమవుతుంది, 34 అవుతుంది. సో 1700 మైనస్ 34. సో 1700 మైనస్ 34 మనకి ఎంత వస్తుంది, 1666. ఓకేనా? 1666 అనేది వస్తుంది. సో ఇలా మనకి ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయినా సరే మనం స్ప్లిట్ అండ్ మెర్జ్ పద్ధతిలో చాలా ఈజీగా చేసేవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, 82 ఇంటూ 30. సో 82 ఇంటూ 30 ని 80 ప్లస్ 2 ఇంటూ
30 గా రాసుకోవచ్చు కదా. సో 80 ఇంటూ 30, 8 3 ఎంత అంటే 24, అంటే 240. ఓకేనా, 32 ఎంత, 32 60, సో ప్లస్ 60, సో 2400 ప్లస్ 60 ఎంత అవుతుంది అంటే 2460 అవుతుంది. ఓకేనా, అండ్ ఆ తర్వాత మనకి లాస్ట్ చూస్తే 72 ఇంటూ 39. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ఏం రాసుకోవచ్చు, 72 ఇంటూ 40 మైనస్ 1 ఇలా అయినా రాసుకోవచ్చు, లేకపోతే 39 ఇంటూ 70 ప్లస్ 2 ఇలా అయినా రాసుకోవచ్చు. సో ఎలా మీకు ఫేవరబుల్ గా అంటే, ఎలా మీకు ఈజీగా ఉంటే అలా చేసుకోండి. సో ఇప్పుడు 72 ఇంటూ 40, సో 72 ఇంటూ 4 చేయండి. ఎప్పుడైనా సరే మనం క్యాల్కులేషన్ చేసేటప్పుడు మనకి పక్కన జీరో ఉంటే క్యాల్కులేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో అందుకనే మనము ఎక్కడైనా సరే జీరో వచ్చే విధంగా మనం రాసుకుంటున్నాం, జీరో ఇచ్చే వచ్చే విధంగా రాసుకొని ఆ తర్వాత దాన్ని మళ్ళీ మెర్జ్ చేస్తున్నాం అనమాట. జీరో వచ్చే విధంగా స్ప్లిట్ చేసి మన ఆ తర్వాత మనం మెర్జ్ చేస్తున్నాం. సో ఇప్పుడు 72 ఇంటూ 40, 72 4 ఎంత, 72 4 7 4 ఎంత, 28, అండ్ 2 4 8 అంటే 288, జీరోకి జీరో. ఓకేనా, 72 ఇంటూ 4 ఎంత అంటే 288, ఇక్కడ జీరో ఉంది కాబట్టి జీరో. ఇంకా తర్వాత 72 మైనస్ 1, సో 2880 మైనస్ 72 చేస్తే ఏమొస్తుంది, 2808 వస్తుంది. ఓకే, సో ఇలా మీకు ఏ క్యాలిక్యులేషన్ అయినా సరే కొంచెం మనము ఈజీగా చేసేయచ్చు అనమాట. ఏదైనా మనము స్ప్లిట్ చేసుకొని ఆ తర్వాత మనం మెర్జ్ చేసుకుందాం. సో మీకు ఓన్లీ స్ప్లిట్ అండ్ మెర్జ్ దాంట్లో ఓన్లీ మల్టిప్లికేషన్ ఎడిషన్ ఇదే కాదు, పర్సంటేజెస్ కూడా వస్తాయి అనమాట. సో పర్సంటేజెస్ ఎట్లా వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ 15% ఆఫ్ 200 అనేది మనల్ని ఫైండ్ చేయమంటున్నాడు. ఓకే, సో 15% ఆఫ్ 200 మనం ఫైండ్ చేయాలంటే, సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 10% ప్లస్ 5% అని రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఇందులో మనకి 10% ఒక జీరో క్లోజ్ చేస్తాం అనుకంటే 10% ఎంత అవుతుంది, 20 అవుతుంది, అండ్ 10% 20 అయితే 5% అందులో ఆఫ్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. సో 20 ప్లస్ 10 ఎంత అంటే 30. ఓకేనా, సో ఇలా మనకి పర్సంటేజెస్ లో కానీ మల్టిప్లికేషన్స్ లో కానీ అండ్ ఆ తర్వాత ఎడిషన్ లో కానీ సబ్ట్రాక్షన్స్ లో కానీ డివిజన్స్ లో కానీ, సో ఇలా మనకి చాలా చోట్ల స్ప్లిట్ అండ్ మెర్జ్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మనము ఏదైనా ప్రాబ్లం చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ దగ్గర ఈజీగా చేసేయాలి అంటే, అంటే ఇప్పుడు మీకు మధ్యలో స్టక్ అవ్వకుండా డైరెక్ట్ గా టంటకాన్ చేసేయాలి అంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకి మనం ఎన్ని మల్టిప్లికేషన్ చెప్పాను, సో ఇక్కడ మీకు ఎడిషన్ చెప్పాను, ఇక్కడ మీకు పర్సంటేజ్ కూడా చెప్పాను. సో ఇలా మీకు ఏ కండిషన్ లో అయినా సరే స్ప్లిట్ అండ్ మెర్జ్ అనేది చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ ఇందాక మనం కొన్ని ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ చూసాము, సో కొన్ని సపరేషన్స్ కూడా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 590 మైనస్ 230 ఉంది, సో దీన్ని సపరేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే 500 దీన్ని ఏం రాసుకోవాలంటే 500 ప్లస్ 90 అని రాసుకోండి, అండ్ దీన్ని ఏమో 200 ప్లస్ 30 అని రాసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఏంటిదంటే 500 లో నుంచి 200 మైనస్ చేయండి, ఎంత వస్తుంది మనకి, 300 వస్తుంది, అండ్ ఆ తర్వాత ఈ 90 నుంచి 30 మైనస్ చేయండి, ఎంత వస్తుంది మనకి, 60 వస్తుంది. సో మనకు ఆన్సర్ ఎంత అంటే 360 అవుతుంది. ఓకేనా, ఇన్ కేస్ ఇప్పుడు 90 కనుక ఇక్కడ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 530 మైనస్ 290 ఉంది అనుకోండి, సో ఇప్పుడు ఏం చేస్తారంటే 530 మైనస్ 300 చేయండి. సో ఇప్పుడు 290 మనం ఏం రాసుకుంటాం, 300 మైనస్ 10 అని రాసుకుంటాం అనమాట. ఓకేనా, సో -300 చేయండి, అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 230 వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి యాక్చువల్ చేయాల్సింది ఎంత, 290, బట్ మనం ఇక్కడ ఎంత చేసినాం, 300 చేసినాం, కాబట్టి దీనికి ఒక 10 యాడ్ చేసుకోండి. సో ప్లస్ 10 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 240 అవుతుంది. సో 530 మైనస్ 290 ఎంత అంటే 240 అవుతుంది. సో ఇలా మీకు ఏదైనా సరే సపరేషన్ లో దాన్ని జస్ట్ స్ప్లిట్ చేసి మనకి అనుకూలంగా, సో ఇలానే చేయాలి అలానే చేయాలి అని కాదు, సో మీరు మల్టిప్లికేషన్ కానీ ఏదైనా సరే ఒక ఈక్వేషన్ ని సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఇలా చేస్తే నాకు ఈజీగా ఉంటుంది, ఆ వేలో చేస్తే నాకు ఈజీగా ఉంటుంది అన్నప్పుడు దాన్ని అలా స్ప్లిట్ చేయండి. ఓకేనా, స్ప్లిట్ చేసి ఆ తర్వాత మీరు దాన్ని మళ్ళీ మెర్జ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ -290 ని 300 -10 అని రాసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ
5 ఉన్నది, దీని లాగానే 500 ప్లస్ 30 అని, 200 ఏమో 200 ప్లస్ 90 అని అట్లా కూడా రాసుకోవచ్చు. సో అట్లా రాస్తే మళ్ళీ కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏం రాస్తాము, 530 నుంచి 300 తీసేస్తాము. 300 తీసేసి మనకు కావాలి, మన క్యాచువల్ ఇక్కడ తీసేయాల్సింది ఎంత అంటే లెస్ చేయాల్సింది ఎంత అంటే 290. బట్ మనం 300 లెస్ చేసాం కాబట్టి ఒక 10 ఎక్స్ట్రా చేసాం కాబట్టి ఒక 10 ఇక్కడ మన ఆన్సర్ లో మనం 500 కలుపుకుంటాం అనమాట. సో ఏదైనా సరే సబ్ట్రాక్షన్స్ అయినా ఎడిషన్స్ అయినా ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా మీకు పర్సంటేజెస్ కూడా మీకు ఆల్రెడీ ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 300 లో ఉన్నది 17% ఆఫ్ 300 అనేది మీకు కావాలి, ఓకేనా? సో దీన్ని జనరల్ గా అయితే మామూలుగా జనరల్ ప్రొసీజర్ లో ఏం రాస్తాము, 17% ఆఫ్ 300. ఈ 300 అనేది 100% ఈక్వల్ అయితే మనకి 17% అనేది కావాలి. సో 2 0s 2 0s క్యాన్సిల్ అయితే 17 3 అని రాస్తాము, 51, ఓకేనా? సో ఇంకా మనం అంటే మామూలుగా ఇది 17 కాబట్టి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 72% అనేది ఉన్నది, ఓకేనా? 72% అనేది ఉంది. సో 72 × 3 చేయాలి. ఇక్కడ 4 కాకుండా వేరే నెంబర్ ఉన్నది. సో అప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే, సో 17% ని 10% ప్లస్ 7% అని రాసుకోవచ్చు కదా. అండ్ ఆ తర్వాత 300 లో మనకి కావాలి. 300 లో అంటే 300 లో 10% ఎంత, 10 క్లోజ్ చేస్తాం. 10% ఎంత అంటే 30, ఓకే? 7% ఇంకో 0 క్లోజ్ చేస్తే మనకి 1% ఎంత అంటే 3. సో 7 3 ఎంత అంటే 21. సో మొత్తం ఎంత అంటే 51, ఓకేనా? సో ఇలా ఇంకా వేరే ఏదైనా సరే మీకు చెప్పవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు పెన్ను పెట్టాల్సిన అవసరం ఉండదు. సో 17% కావాలి. సో 10% 30 అనుకుంటాము. 7% ఎంత అంటే 7 3 21, 30 + 21 51 అనేది డైరెక్ట్ గా చెప్పేస్తాం, ఓకేనా? సో అంటే ఇలాంటి ఇదే కాదు, వేరే ఏదైనా సరే ఇంకా వేరే ఏదైనా రేషియోస్ వచ్చినా అంటే పర్సంటేజ్ వచ్చినా సరే, సో ఆ పర్సంటేజ్ లో స్ప్లిట్ అండ్ మ్యాచ్ యూజ్ చేసి కూడా మనము చాలా సింపుల్ గా చేసేవచ్చు అనమాట. సో మీకు ఈ స్ప్లిట్ అండ్ మ్యాచ్ అనేది చాలా వాటిల్లో మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, ఇలాంటి కొన్ని పర్సంటేజెస్ లో కానీ, ఇంకా వేరే వాటిల్లో కూడా కొన్నిటిలో మనకి చాలా యూజ్ అవుతుంది. సో వీటి వల్ల మనకి ఆన్సర్ అనేది చాలా తొందరగా వస్తుంది. సో దాని వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. సో ఇదంతా ఉంది కాబట్టి ఇది మీకు ఫాలో అవ్వండి. సో మీకు కొంచెం ప్రాక్టీస్ చేశారనుకోండి, ప్రాక్టీస్ చేస్తుంటే మీకు చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో దీన్ని కనుక మీరు యూజ్ చేస్తే, బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు జస్ట్ ఒక పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరు క్యాలిక్యులేషన్ చేసేస్తారు అనమాట, డైరెక్ట్ ఆన్సర్ చేసేయచ్చు అనమాట. సో అంత ప్రొఫెషనల్ కావచ్చు ఈ స్ప్లిట్ అండ్ మ్యాచ్ యూజ్ చేస్తే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్పైస్ బాక్స్. ప్లీజ్ కమెంట్ బిలో ఇఫ్ యూ వాంట్ us to make a video regarding any topic. Please like, share and subscribe and follow us on Twitter, Instagram and Facebook.